నిన్న ఆటో ఎక్కించి నీ పొలం కాడ కుదరు బిడ్డ. ఇగో ఇంకో మంచి ముచ్చట చెప్తాను నేను. నువ్వు ఒక్కగానొక్క బిడ్డ ఉన్నావు. ఈ బంగ్లా, ఈ పొలం అంతా నీకే ఉంటుంది బిడ్డ. మంచిగా చదువుకోవాలి. మొన్న మీ దోస్తులకు సెల్లు ఉన్నాయి, నాకు సెల్లు లేదని చెప్తే నీకు 25,000 సెల్లు కొనియలేదా? అట్లనే నువ్వు ఏదంటే కదే కొనితే బిడ్డ. కానీ ఒక్క ముచ్చటరా, నువ్వు మంచిగా చదువుకోవాలి, నాకు మంచి పేరు తేవాలి. విన్నావా? నేను ఎవరిని అనుకున్నావు? నీ బిడ్డని అన్న, నువ్వు తలదించుకునే పని నేను ఎప్పుడు చెయ్యనే. బిడ్డ ఊక చెప్తాను అనుకో, కానీ రోజులు మనసు లేదు. నీద నమ్మకం మావుతుంది, నా భయం నాకు ఉంటుంది. ఆడపిల్లని గల తల్లిదండ్రులకు ఎప్పుడు భయం ఉంటుంది. బిడ్డ బడుగు ఇంటికి వచ్చేదాకా ఎదురు చూసుకుంటూ భయపడుతుంటుంది. నువ్వు మాత్రం నమ్మకం కాదు, మంచి పేరు తెలుపుతుంది. సరేనే బాబు. కరీంనగర్ కాలేజీకేనా? రా మరి, తీసుకుపోతా. వస్తావా అని అడుగుతాను? నువ్వు తువ్వండి పోయిన బండి ఆపి తీసుకుపోతావు ఆ బిడ్డ అని ఇక్కడ చెప్పింది ఏమన్నా నేను? ఇగో చుట్టపూల పిల్లని చుట్టపూల పిల్లని లెక్కనే ఉండు. చక్కని దారేమో నువ్వు పోవాలి రావాలి అంతే తప్ప తాకు సార్ నేను చూసి అత్తవా విడివైంది ఉన్నదా ఈ మందరి అర్థం వస్తావా? బిడ్డని ఏం కాలం చెప్పాలా? ఏం వదిలేసేది? మనకు ఆటో లేవా? లేదు తువ్వండి తీసుకుపోతే వెళ్ళిపోవాలి. అచ్చ తొలి వాళ్ళని లేరా? సరే వదిలే, ఊకిడికి అత్తడు బావా. మా నాన్న అంతే కదా, ఇప్పుడు బండి పోదామా అంటాడు. ఉండే, పిల్లదాకా అత్తాడు, రా తీసుకుపోతాడు. బాబా నువ్వు ఇగో బిడ్డ చెప్తాను నీకు, నీ జాలను ఉండు. మరి కోపం తెప్పియక నాకు ఇన్నావా? ఇంతలు ఉండన్నా గంతలు ఉండాలి ఎవరైనా, అట్లుంటేనే విలువ ఉంటుంది. సరే సరే, ఏదో తెలిసిన వాళ్ళు కదా అటు పోతాను ఎక్కించుకపోతా అని అడిగిన. ఈ బిడ్డ కోసం ఎట్లా ఏమై బిడ్డ లేట్ అయింది? అలా అయ్యో ఇంటికాడ కొంచెం లేట్ అయింది. అయితే కానీ నా బిడ్డను కాలేజీ కానే దించు, మధ్యలో దించకు. సరే విన్నావా? మళ్ళీ వచ్చినాక చెప్పు ముచ్చడా. అబ్బా రోజు చెప్పిందే ఎందుకు చెప్తావు బాపు? నేను కాలేజ్ కాకపోతే ఇంకెక్కడికి పోతా, ఎక్కడ దిగుతా? రోజు చెప్పిందే చెప్తావు, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు చెప్పు. అగో అక్కడ ఒక బండి కనబడుతుంది స్కూటీ, అక్కడ ఆపు నువ్వు. అగో నువ్వు కరీంనగర్లో దిగుతావు కదా, ఇక్కడనే దిగుతున్నావు. అవన్నీ నీకెందుకు, నువ్వు చక్కవో. అసలు మీ అయ్య ఏమనుకుంటాడు చెప్పా నా గురించి? రోడ్డు మీద బుచ్చపండి అనుకుంటాడు? అరే ఇష్టం ఉన్నట్టు తిడతాడో. అయినా మా డాడీ గురించి నీకు తెలుసారా బావా? ఆ తెలితే ఇష్టం ఉన్నట్టు అన్నప్పుడు పడాలా నేను? అరే నువ్వు ఎందుకు ఇంత కుక్క అయ్యాను? మా బాబు గురించి నీకు తెలుసు కదా, ముందే నువ్వు అంటే ఇష్టం ఉండదు. ఒక మాట అన్నాడు, పడితే ఏమైతుంది? ఆ అయితే కనిపించినప్పుడు అలా మాటలు వాడన్నా. అసలు ఏమనుకుంటాడా మీ అయ్యా? ఇల్లు జాగా పొలం మీ అయ్యకే ఒక్కరికి లేదు, ఊళ్ళో బొచ్చడు మందికి ఉన్నాయి. అరే తెలిసిన చుట్టపోడు కదా, దగ్గరోడు వరుస కల్లుడు అవుతాడు, నా బిడ్డను ఎక్కించుకోపోతాడు, అక్కడ దిస్తాడు అని అనుకోవచ్చు కదా. అరే దానికి నేనేం చేయాలి బాబా? ఏదో ఒక రోజు మీ అయ్య తలకాయ ఎక్కువ పెట్టుకున్నట్టు ఒకసారి మా అయ్యత్త గాని. బా వదిలే పోదాం బా. సరే ఇప్పుడు ఎటు సినిమా? ఎందుకే రెస్టారెంట్ పోదాంపా? అబ్బా సినిమా పోదాం. నువ్వు ఒకదానివి అన్నదాంటే ఒకటే పట్టుబడతావు. ఇగో
భీమా సినిమా నడుస్తుంది. భీమా సినిమా నాకేమద్దు, బీజేటీలు వాళ్ళేదా ఇంకా? గోపిచంద్ సినిమా మంచిగానే ఉంటది. ముందే చెప్పచ్చు కదా మరి. అరే కనకయ్య బిడ్డ కదా, ఎవడు పూరంతో సినిమాకి వచ్చింది? హలో కనకన్న. చెప్పురా రాజేష్, ఏం సంగతి? ఇదో మీ బిడ్డ సినిమాకి వచ్చింది కానీ. ఏ చల్, నువ్వు ఎవరో చూసి ఇవ్వాలనుకుంటానో, నా బిడ్డ కసంటి కాదురా, పెట్టాయి. కాక ఒక రెండు ఐస్ క్రీమ్ లే. ఎంత కొట్టి కాక? 50? 5 రూపాయలు వెళ్ళావా? ఏం మనిషి నువ్వు, ఇది 5 రూపాయల జనరేషన్ కాదు, 500 జనరేషన్. వాళ్ళందరి ముందు నా ఇచ్చే దంతం పోయింది. 50 రూపీస్ కాదు, ఇంకా ఎక్కువ ఎక్కువ రేట్ ఉందా? లేవట్లే, లేకపోతే కొని తీసుకో. ఫోన్పే ఉన్నదా కాక? ఉన్నదా? బిడ్డా నీకు కుమారమ్మ కొడుకు పెళ్లి వేస్తా, వచ్చాక మంచి చదువు విడిపోకు. ఇప్పుడే చెప్పను, ఇప్పుడు తినేస్తా. హలో ఆ బావా, ఇక్కడున్నా. చెప్పే, ఇంటికాడ ఉన్నా. నీకు ఒక గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? మీ నాయన వేండి అయ్యింది. అది కాదు బావా, మా నాన్న పెళ్లి ఫంక్షన్ పోతుడు, 1 అవర్ వరకు రాడు. పెళ్లికి వేయండా, మీదికే పేయండి అనుకున్నా. ఇక నువ్వు తొందర రా బావా. సరే సరే సరే, రాడు కదా ఇప్పుడే. రాడు కానీ నువ్వు రా, మరి మోసం అవుతుంది చెప్తున్నా మళ్ళా. నువ్వైతే రా బావా. సరే ఓకే, 5 నిమిషాలు ఉంటా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆకాశం అమ్మాయి చెప్పరా? చూడకుండానే వచ్చినా గానీ రాడు కదా. మాట్లాడుకునేది ఏమన్నా చెప్పు, మన పెళ్లి గురించే కదా. పెళ్ళి అంటే ఇప్పుడు కష్టం బావా, నేను ఇంకా చదువుకునేది ఉన్నది. ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయరే, ఇంకా ఫైనల్ ఇయర్ కూడా అయిపోలేదు. నువ్వు అంటే మా డాడీకి ఇష్టం లేదు. నువ్వు ఇట్లానే ఉంటే పెళ్లి చేయడు బావా. నువ్వు ఏదైనా జాబ్ చూసుకున్నావు అనుకో, అప్పుడు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ గీత భోజనం చేయడానికి నన్ను రమ్మన్నవానే. ఇప్పుడు మీ అయ్య నన్ను మెచ్చుకోవడం కోసం నేను పుస్తకాలు బుక్కులు పట్టుకొని ఆడిట షాప్లో పోయి ఆఫీస్లో పోయి తిరిగాన్నా నాకు నౌకరీ కావాలని?
పిస్స మొహందాని ఉన్నావు. ఇట్లా అంటే కష్టం మరి. అబ్బా అట్లనా, నాకు కనుక తిక్కలేసిందనుకో, ఏదో ఒకరోజు మీ అయ్యలేని టైంలో వచ్చి నిన్ను సప్పుడగా తీసుకొని పీకిందనుకో, దేవుడు అంట నా రెండు కాళ్ళు కడిగి నాకే ఇచ్చి లగ్గం చేస్తాడు. చేస్తాడు చేస్తాడు. నువ్వు ఇట్లనే తిరుక్కుంటున్నావు అనుకో, నిన్ను కాదు ఇంకేమైనా ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు నువ్వు బరత్తి తాగి బాగుండాలమ్మా, నువ్వు ఎవరితో ఉన్నా ఈ బాధే చాలమ్మా, బ్రతికేస్తా ఈ జన్మ అని అలా డాన్సులు చేసుకుంటుంటో నేను కార్ లో నా మొగన్ పక్కన కూర్చొని ఉంటా. ఏదైనా జాబ్ చేయి బావా. ఇప్పటికిప్పుడు నా మొహం చూసి ఎవడిస్తాడు అది చదివిన చదువుకు? పదో తరగతి అయితే అతి కష్టంగా పాస్ అయిననే. సరే నీకోసం ట్రై చేస్తా, కానీ ఇప్పుడు అనవసరంగా టైం ఎందుకు వేస్ట్? మీ అయ్యండి అంటూ మళ్ళా. బిడ్డ బిడ్డ డోర్ సెపరేట్ అయితే బాపు నువ్వు ఇప్పుడే వచ్చినవేంటి ఫంక్షన్ పోతున్నావు? ఏది బిడ్డా నిద్ర లేడుగా తీసినావు? అదానే, నేను లోపల నిద్రపోయినా. నిద్రపోయినావా? అయితే అట్లా భోజనాలు అన్నీ అయిపోయినాయి బిడ్డ. మటన్ అయిపోయింది బిడ్డ, ఆడ ఇంత చికెన్ ఉన్నది, ఇంకా చికెన్ కూడా తింటాడు అని చెప్పేసి వచ్చిన. అప్పటికి మటన్ కూడా కదా కిలో అంత. నువ్వు కంపమగండు, ఇద్దరు మంచిగా తిందాం. కరెక్టే బాపు, మటన్ అంటే నాకు కూడా మస్తు ఇష్టం. పోయి తీసుకురా పోయే. అబ్బా ఎండ కొడతాను బిడ్డ, ఈ ఎండలేం పోవాలి, అప్పటికి పోతా. సరేగా బాపు, నీళ్ళు అవుతావా? ధూప ఎండ ఏం కూడా సంది, ధూప బాగా అయితే. చల్ల ఉంది కదా. నువ్వేం చేసావు బాపు? నేను మళ్ళా ఎడిపోతావా? ఏం లేదు, కొన్ని బయట కింద లేడు. మంచిదే. నా ఫోనే బాపు, ఇంతకు ముందు నువ్వు అత్తను అన్న కంగర్ల కింద పడ్డట్టు లేదు. అరే బాబు పౌచులు మార్చుకుంటారు కదా, నేను పౌచ్ మార్చుకున్నా నిన్న. బాబు నువ్వు బెడ్రూమ్ లో పడుకుపోవే. ఏ బెడ్రూమ్ లో బిడ్డ పడుకుపోతుంది, చల్లగా మంచిగా. బెడ్రూమ్ అయితే మంచి ఏసీ ఉంటది కదనే. ఏసీ ఉందా? కరెంట్ పోతే మన ఉంటది అది. ఇక్కడ కరెంట్ లేకున్నా ఏసీ లేకున్నా చల్లగా గాలెత్తాను. నువ్వు ఇండే పడుకున్నావు బిడ్డ, ఏందో కంగారు పడతా. నువ్వు కంగారు ఏం లేదు బాపు, నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, కొంచెం చదువుకోవాలి కదా. నువ్వు లోపల పోయి పడుకున్నావు అనుకో, నేను ఇక్కడ కూర్చొని చదువుకుంటా. నువ్వు రావే బాపు, పడుకునేవు. పడుకో. అది కదా, ఒక్క నిమిషం. మీ నాన్న వండుకుంటున్నాను.
మాట్లాడు కదా ఒక 5 నిమిషాలు. పుల్లటి మామిడికాయలు తినే బుద్ధి అవుతుందా? లేదు కదా, పెళ్ళైన తర్వాత తినే బుద్ధి అవుతుంది. కాదు కానీ పొద్దున మీ అయ్యకు దొరుకుతున్న పరిస్థితి ఏంది చెప్పారు? అమ్మా నేను కూడా అదే టెన్షన్ పడ్డా. పోయి పోయి కింద దాక్కుంటావా నువ్వు? మరి ఎక్కడ దాక్కోవాలి? బాత్రూమ్ లో దాక్కోవాలా? విశ్వమోహన్ దానా మా అయ్య ఫంక్షన్ వేడు గంట దాకా రాడని చెప్పినావు. చెప్పినా కరెక్టే కానీ సడన్ గా వస్తాడని నేను ఏమన్నా కలగనున్నా బావా? అసలే ఏ వంకతో నన్ను మీ అయ్యా ఇప్పటికి చూడు తిడుతూనే ఉంటాడు. ఆ బల్ల కింద నేను దొరికిందనుకో, ఇంకేమైనా ఉన్నదా ఊళ్ళో? నా ఇచ్చేది మానం పో. అయినా మీ అయ్యా హైట్కే మాటలకేమన్నా సంబంధం ఉన్నదా నాకు చెప్పు. దొరుకుతాడు నీకు కనబడంగానే? ఎప్పటికి మా అయ్య మీద పడి ఎడతావు? అరే నేనేమన్నా దూరపోనా చెప్పు. అరే ఎప్పటికి మా అయ్య మీద పడి ఎడతావేంది? నువ్వు మంచిగా జాబ్ చేసుకుంటే అరే నెలకు 30-40 వేలు జీతం వచ్చిందంటే ఏ మామకి ఇష్టం ఉండదు? నీకే ఇచ్చి పెళ్లి చేస్తాడు కదా. నువ్వేమో ఈనావు, ఎప్పటికి ఎన్ని రోజులైనా తోటలో దొంగతనాలా? ఏదో ఒక రోజు తెలిసిందనుకో మా నాన్న నన్ను ఉంచడు, చంపుతాడు. ఇప్పటికైనా మారి జాబ్ తెచ్చుకో ఏదన్నా. ఇగో నాకు తిక్క లేవని చెప్తున్నా. ఏమన్నా అంటే నౌకరు చూసుకో, నౌకరు చూసుకో అంటున్నావు ఏందే? పిసమ్మకుందానివా? నేను చదివిన 10వ తరగతికి ఎవడే నాకు జాబ్ ఇస్తాడు? 10వ తరగతికి దగ్గర ఏదన్నా ఒకటి చూసుకో. నువ్వు చదువుతున్నావు కదా, నువ్వు చదువుకో. ఇంత డిగ్రీ అయిపోయి ఫైనల్ ఇయర్కి పోయి MBA చేసి డిగ్రీ పట్ట సంపాదించి మీ అయ్యకు నౌకరీ చేసి ఆ జీతం పైసలు తెచ్చి మీ అయ్య నువ్వు ఇద్దరు కలిసి ఊరే ఊరి. అది వేరు ఇది వేరు బావా. ఒక అయ్య చేతిలో పెట్టాలంటే ఆలోచించాలి కదా ఎవరైనా. ఏ ఇదంతా నాకు నసాద్ద చెప్తున్నా. నేనంటే ఇష్టం ఉంటే నేను చెప్పినట్టు నువ్వు నాతో రా, లేకపోతే మీ అయ్య ఎవరికోవడానికి తాగుబోతోనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సప్పుడేక ఆ బంగ్లా ఇల్లు పొలం అమ్ముకొని సప్పుడే కిక్క నుంచి వీకు. అర్థమైందా? ఊకే నన్ను నసపెట్టే చెప్తున్నా. ఎందుకు పోరుతో తిరుగుతున్నా కదా, మాట్లాడుతున్నా కదా, అట్టిగా దాన్ని మోసం చేసాడు ఎందుకని ఆలోచిస్తే బాగా మీదికి పోతారు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? చేసేముంది, 3-4 రోజులలో ఏదైనా లవ్ మ్యారేజ్ చేసుకుందాం పోయి. సరే రేపు నీ పుట్టినరోజు ఉంది కదా, రేపు సాయంత్రం కలుద్దాం. ఏమంటావు? రేపు నీకు హైలైట్ గిఫ్ట్ ఇస్తానే, అసలు నువ్వు జీవితంలో కూడా మర్చిపోవు. అవునా? సరే ఓకేనా? రేపు ఎక్కడ కలుద్దామంటే చెప్పా, సస్పెన్స్ చూపిస్తా. ఓకేనా? రేపు మాత్రం నేను ఎట్లా చెప్తా అట్లా వినాలా మరి. సరే నీ బర్త్డే కదా వింటా. ఎదురు సంబంధం చెప్పావు కదా. పక్కా పక్కా మెల్లగా మెల్లగా పట్టే మెల్లగా. మంచి నీళ్ళు అయినట్టే తాగుతాను కదా ఇది. ఎట్లుందే? మస్తుంది. అరే పిసలేనరాకులెట్టుండే కన్నకు అయినా పెట్టినట్టు అయినా పెట్టి కట్టుకోలే కట్టెట్లా కొడుతుండే.